ఆంధ్రప్రదేశ్లో రచ్చబండ కార్యక్రమం జరగబోతుందా వాస్తవానికి ఎప్పుడో జరగాల్సిన అవసరం ఉంది కానీ అది వాయిదా పడుతూ వస్తుంది అసలు ఇది జరగదు జరుగుతుందా లేదా అనే రకరకాల ప్రశ్నలు రకరకాల అనుమానాలు అయితే దీనికి సంబంధించి సాక్షాత్తు మంత్రి ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మరొకసారి రచ్చబండ అంశం తెరమీతికి వచ్చింది అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుడు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఓకే ఆగట అప్పుడు ఆయన మరణానికి సంబంధించి ఆ రచ్చబండ కార్యక్రమానికి వెళుతుండగానే జరిగింది అనేది కూడా అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు అయితే ఆ నేపథ్యంలోనే రచ్చబండ అనేది నిర్వహిస్తారా లేదా లేదంటే రచ్చబండ పేరు మార్చి వేరే వేరే పేరుతో ఏమైనా కార్యక్రమం మొదలు పెడతారా అని రకరకాల అనుమానాలు సందేహాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా పనులు మొదలుపెట్టినా సరే అవి ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో అనుమానాలన్నీ అయితే ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు రచ్చబండ కార్యక్రమం ద్వారా అది కూడా రేపు సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్ళి రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలి అనేది అంటే దీని ద్వారా ప్రజా సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి తెలుసుకోవడం అలాగే ఇన్ని రోజులు ఆయన అందించిన పరిపాలనకు సంబంధించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం అర్హులు అనర్హులు ఎవరైనా అనర్హులుగా గుర్తించిన వారిలో అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పథకాలు అందకపోతే ఇమీడియట్గా అక్కడ అధికారులతో మాట్లాడి వాళ్ళకి అందేలా చేయడం అంటే ఈ ఒక రకంగా చెప్పాలి అంటే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది ఖచ్చితంగా తెలుసుకునే ఉద్దేశం అలాగే రచబడ కార్యక్రమం ద్వారా వాళ్ళ సమస్యలు ఏమన్నా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావచ్చు ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోతున్న కార్యక్రమం రచబడిన కార్యక్రమం ఇది మొన్న అంటే ఆల్రెడీ రెండేళ్లు పూర్తయిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు మొదలు పెట్టాలి ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అనేది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం తనకి సంక్రాంతి తర్వాత ఈ రచబడి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టబోతున్నారని చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి